IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద సెడేషన్ రాజద్రోహం కేసు పెట్టి ఆయన అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సిఐడి అధికారులు తన మీద కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారు, సిఐడి అధికారులు తనని హింసించారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులో ఉన్నటువంటి మాజీ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నిన్న ఈ కేసు మీద విచారణ జరపడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుని నిబంధనల మేరకే అరెస్టు చేయడం జరిగిందని, రాజద్రోహం కేసులో ఆయన్ని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచడం జరిగిందని, అయితే అప్పట్లోనే ఆయన చేసినటువంటి ఆరోపణల మేరకు హైకోర్టు వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు ఎటువంటి గాయాలు లేవని చెప్పి తేలిందని చెప్పి, కాబట్టి ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ, ఈ కేసులో రఘురామకృష్ణరాజుకి గాయాలైనాయి అని చెప్పి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఒక నివేదిక ఇవ్వటం జరిగిందని, ఇది సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయటం వల్లే ఆయనకు బెయిల్ వచ్చిందని, కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆయన మీద దాడి జరిగిందని, సిఐడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటమే కాకుండా రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయటం జరిగిందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఈ వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం విజయపాల్కి బెయిల్ నిరాకరించడం జరిగింది. ఈ కేసుని 2 వారాలకు వాయిదా వేయటం జరిగింది.